కాల్వ శ్రీరాంపూర్లో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నాప్స్కాప్ అండ్ టీస్క్యాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రైతుల ద్వారానే సంఘాలు అభివృద్ధి చెందుతాయన్న కొండూరి దాసరి, వరంగల్ సంఘర్షణ సభకు తరలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విజయ్ నాయకత్వంలో ఊరూరా కదిలిన కార్యకర్తలు, పొత్కపల్లిలో పిఎస్ఎస్ భవనం మరియు గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన, సీఎం కేసీఆర్ కృషితోనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయన్న కొండూరి రవీందర్రావు, దాసరి మనోహర్ రెడ్డి. జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు అన్ని కేంద్రాల వద్ద విద్యార్థులకు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపిన ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ కల్పన. బొంపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి హై స్కూల్కు ఎకరంన్నర స్థలాన్ని విరాళంగా ఇచ్చిన భూదాతలు కాసల్ల రాజిరెడ్డి నరసమ్మ గారిల కుటుంబ సభ్యులను సన్మానించిన సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు. ఈ నెల 11న నిర్వహించే జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించిన డీసీపీ రవీందర్, హైదరాబాద్కు చెందిన 20 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్న నిర్వాహకులు. పెద్దపల్లిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈశ్వరమ్మ డే వేడుకలు, వారం రోజులుగా బాల వికాస్ విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు. ధర్మారం మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఆందోళన వద్దని, ఎండ తీవ్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి. పాలకుర్తి మండలం జీడీనగర్లో మన ఊరు మనబడి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ సూరసమ్మయ్య, భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ డీఈఓ